ప్రస్తుత కాలంలో సినిమాలకున్న క్రేజ్ అంతా ఇంత కాదు చాలామంది చరిత్రను సైతం సినిమాలను చూసే తెలుసుకుంటున్నారు దురదృష్టవశాత్తు మహాభారతం రామాయణ గ్రంథాలను చదివి తెలుసుకున్న వారికంటే సినిమాల్లో చూసి వాటి వైశిష్ట్యాన్ని తెలుసుకున్న వారే ఎక్కువ చలన చిత్రాలకు మన దేశంలో అంతగా ఆదరాభిమానాలున్నాయి అంతగా ఫాలోయింగ్ ఉన్న చలనచిత్ర రంగం తోకితే నిజాలను చూపాల్సిన సినిమాలే అబద్ధాలను ప్రచారం చేస్తే అది చాలా విపరిణామాలకే దారితీస్తుంది నెట్ఫ్లిక్స్ వేదికగా తాజాగా ఐసీ ఎయిట్ వన్ ఫోర్ వెబ్ సిరీస్ విడుదలైంది దీనిపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఎంతగా అంటే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖనే నెట్ఫ్లిక్స్కు సమన్లు జారీ చేసి వివరణ కోరేంతగా అయితే ఎందుకు ఇలా జరిగింది అసలు సినిమాలో ఏముంది వివాదం ఏమిటి చూద్దాం అంతకంటే ముందు ప్రేక్షకులకు విజ్ఞప్తి నేషనలిస్ట్ హబ్ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి జాతీయవాద జర్నలిజాన్ని మీకందించే ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగా ఇప్పుడు తొలి తెలుగు జాతీయవాద ఓటీటీగా మీ ముందుకు వచ్చాం www.nhprime.in డబ్ల్యూ లో డాట్ ఎన్హెచ్ ప్రైమ్ డాట్ ఇన్ వెబ్సైట్లో అత్యద్భుతమైన కంటెంట్ మీకు అందిస్తున్నాం సో వెంటనే ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఎన్హెచ్ ప్రైమ్ ఓటీటీలోకి లాగిన్ అయి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి నేషనలిస్ట్ హబ్ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి తాజాగా ఓటీటీలో ఐసి ఎయిట్ వన్ ఫోర్ ది కాంధార్ వెబ్ సిరీస్ విడుదలైంది యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్లో ఏకంగా ఉగ్రవాదుల పేర్లనే మార్చారు ఇస్లామిక్ ఉగ్రవాదుల పాత్రలకు హిందువుల పేర్లు పెట్టారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగున నేపాల్లోని ఖాట్మండు నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానాన్ని పాక్ ఉగ్రవాదులు హైజాక్ చేశారు ఆ విమానంలో నూట తొంభై మంది ప్రయాణికులున్నారు అమృత్సర్ లాహోర్ దుబాయ్ వంటి ప్రాంతాల్లో ల్యాండ్ చేస్తూ ఆ మరుసటి రోజు అంటే డిసెంబర్ ఇరవై ఐదున ఐసీ ఎయిట్ వన్ ఫోర్ విమానాన్ని ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్లో ల్యాండ్ చేయించారు ఉగ్రవాదులు భారత జైల్లో ఉన్న పాక్ ఉగ్రవాదులను విడుదల చేయాలనే డిమాండ్తో ఈ హైజాక్ జరిగింది ఈ సంఘటన ఆధారంగా చేసుకునే ఐసీ ఎయిట్ వన్ ఫోర్ ది కాందహార్ హైజాగ్ వెబ్ సిరీస్ను తెరకెక్కించారు విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదుల అసలు పేర్లు ఇబ్రహీం అథర్ షాహిద్ అఖ్తర్ సయీద్ సన్నీ అహ్మద్ ఖాజీ జహూర్ మిస్త్రీ షకీర్లుగా భారత ప్రభుత్వం గుర్తించింది అయితే ఈ వెబ్ సిరీస్లో మాత్రం నలుగురు ఇస్లామిక్ హైజాకర్లలో ఇద్దరి పేర్లను భోలా శంకర్లుగా చూపించారు దీంతో ఇది కాస్త వివాదాస్పదమైంది ఉగ్రవాదుల పేర్లను హిందువులుగా ఎలా చూపుతారని ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి అన్నింటా హిందువులే దోషులను చూపడం సినిమా దర్శకులకు ఫ్యాషన్ అయిపోయిందని ఇలాగే ఉంటే ఉగ్రవాదం పుట్టిందే హిందువుల నుంచి అని చెప్పడానికి వీళ్లు వెనకాడరని పలువురు విమర్శిస్తున్నారు ఈ విషయంలో దర్శకుడు అనుభవ్ సిన్హాను వీక్షకులు విమర్శిస్తున్నారు కేంద్రం కూడా దీనిపై వివరణ ఇవ్వాలంటూ నెట్ఫ్లిక్స్ కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్ కు సమన్లు జారీ చేసింది దీంతో నెట్ఫ్లిక్స్ యాజమాన్యం దిగొచ్చింది ఐసీ ఎయిట్ వన్ ఫోర్ ది కాంధార్ వెబ్ సిరీస్కు సంబంధించి కంటెంట్పై రివ్యూ జరుపుతామని సమస్యాత్మకంగా ఉన్న కంటెంట్ను తొలగిస్తామని కేంద్ర సమాచార ప్రసార శాఖకు హామీ ఇచ్చింది భవిష్యత్తులోనూ ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూస్తామని తెలిపింది ఇలా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడంలో కేవలం డైరెక్టర్ అనుభవ్ సిన్హాను మాత్రమే తప్పుపట్టలేం ఎందుకంటే యావత్తు బాలీవుడ్ రక్తంలోనే హిందూ ద్వేషం పాతుకుపోయి ఉందన్నది అక్షర సత్యం ఇందుకు ఎన్నో సినిమాలు అక్కర్లేదు ఒక అమీర్ ఖాన్ పీకే సినిమా చూస్తే చాలు బాలీవుడ్లో హిందూ ద్వేషం ఎంత ఉందో ఇట్టే అర్థమైపోతుంది దేవాలయంపై మూత్రం పోసినా దాన్ని సినిమాగా భావించాలే తప్ప అది హిందూ మతాన్ని కించపరిచినట్లు కాదని బాలీవుడ్ నీతులు చెప్తోంది కానీ ఎప్పుడైనా ఇతర మతాల ప్రార్థనా స్థలాల్లో ఇటువంటివి చేసిన చరిత్ర బాలీవుడ్కుందా అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకదు ఎందుకంటే ఇతర మతాల వాళ్ళు హిందువుల్లా చూస్తూ నవ్వుకోరు కాబట్టి వారికి ఎలా బుద్ధి చెప్పాలో బాగా తెలుసు అందుకే ఈ దర్శకులు ఆయా మతాల జోలికి వెళ్ళడానికి కూడా సాహసించరు అదే హిందువుల దగ్గర అయితే బ్రాహ్మణుడిని పిలకతో అపహాస్యం చేయడం హిందువుల దేవుళ్ళు కనిపించట్లేదని పాంప్లెట్లు పంచడం లాంటివి చేస్తూ ఉంటారు ఇక దీనిపై ఎంత వ్యతిరేకత వచ్చినా పట్టించుకోరు ఎందుకంటే వారు ఎలా సినిమా తీసినా చూస్తూ ఉండిపోయే హిందువులు మన దేశంలో చాలామంది ఉన్నారు కాబట్టి ఈ వైఖరి కేవలం సినిమాలకే పరిమితం కాదు రాజకీయాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఇదే ధోరణి అవలంబిస్తోంది మన దేశంలో ట్వంటీ సిక్స్ బై లెవన్ ముంబై ఉగ్రవాద దాడులు జరిగాయి పాకిస్తాన్ నుంచి వచ్చిన పదకొండు మంది ఉగ్రవాదులు పాల్పడిన ఈ ఘటనలో రెండు వందల యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన ఈ దాడి మన దేశ చరిత్రలో ఒక మాయని మచ్చ దీనికి అంతటికి పాకిస్తాన్ ఉగ్రవాదమే కారణమన్నది జగమెరిగిన సత్యం కానీ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓటు బ్యాంకు కోసం దీన్ని హిందువులపై నెట్టివేసే ప్రయత్నం చేసింది సరిగ్గా పాకిస్తాన్ కూడా అదే ప్లాన్ చేసింది అందుకే కసబ్ చేతికి కాషాయధారం కట్టి మన దేశానికి పంపింది ఉగ్రవాది చేతికి కాషాయదారం ఉంది కాబట్టి అది ఆర్ఎస్ఎస్ కుట్ర అని ఏకంగా పుస్తకాలనే ప్రచురించింది ఆర్ఎస్ఎస్కి సాజిష్ అనే పుస్తకంలో ఈ దాడికి పాల్పడింది ఆర్ఎస్ఎస్ బీజేపీలే అని పేర్కొంది కానీ కసబ్ బతికుండగానే పట్టుబడ్డాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కుట్ర బయటపడింది ప్రస్తుతం సినిమాల్లో కూడా ఉగ్రవాదుల పేర్లను హిందువుల పేర్లుగా మార్చడం చూస్తుంటే ఈ హిందూ వ్యతిరేకత ఇంకా తగ్గలేదని అర్థమవుతోంది ఈ విషయంలో నిందించాల్సింది కేవలం దర్శకులనే కాదు ఇటువంటి సినిమాలను అంగీకరిస్తున్న ఓటీటీ సంస్థల్ని సైతం తప్పుబట్టాల్సిన అవసరం ఉంది ప్రస్తుత సమాజంలో ఓటీటీలకు ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రజలు చాలా వరకు థియేటర్లకు కాకుండా ఓటీటీల్లోని సినిమాలు చూసేస్తున్నారు అటువంటి సమయంలో ఓటీటీలు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది కానీ నెట్ఫ్లిక్స్ అమెజాన్ లాంటివి ఇప్పటికీ తగిన ప్రమాణాలు పాటించడం లేదు వీటిలో ఎక్కువగా క్రైమ్ సెక్స్ లాంటి విపరీత పోకడలు ఉన్న సిరీస్లను అనుమతిస్తున్నాయి సినిమాలకైనా సెన్సార్ ఉంటుందేమో కానీ వీటిలో అయితే ఓపెన్గానే పోర్ను చూపించేంత స్థాయికి వెళ్లిపోయింది మిర్జాపూర్ వెబ్ సిరీస్లో హీరో పూర్తి నగ్నంగా ఉన్న దృశ్యాలు కూడా ఉన్నాయి వీటిపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నా ప్రభుత్వాలు ఎన్నిసార్లు కోరినా పట్టింపు లేదు తమకు నచ్చింది ప్రసారం చేస్తాం అన్న రీతిలో ఈ ఓటీటీ సంస్థలు వ్యవహరిస్తున్నాయి అందుకే ఇప్పటికీ ఐసీ ఎయిట్ వన్ ఫోర్ వంటి సినిమాలు కొనసాగుతూనే ఉన్నాయి వీటిపై కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంది తాజాగా కూడా కేంద్ర సమాచార బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ భారీ ఎత్తున అశ్లీల కంటెంట్ను ఓటీటీలో ప్రమోట్ చేస్తున్న పద్దెనిమిది యాప్స్పై నిషేధం విధించింది వీటికి సంబంధించిన యాభై ఏడు సోషల్ మీడియా అకౌంట్స్ ని సోషల్ మీడియా యాప్స్లో అలాగే వాటి అనుబంధ వెబ్సైట్స్ మొత్తం పంతొమ్మిది సైట్లను కూడా శాశ్వతంగా తొలగించింది కేంద్రం నిషేధం విధించిన ఓటీటీల జాబితాలో డ్రీమ్స్ ఫిలిమ్స్ ఊబీ యస్మా అన్కట్ అడ్డా ట్రైఫిక్స్ ఎక్స్ ప్రైమ్ లాంటివి ఉన్నాయి అయితే ఇది ఇంకా సరిపోదు వీటిపై పూర్తిస్థాయి చట్టాలు సెన్సార్ ప్రక్రియ జరగాల్సిన అవసరం ఉంది దీనిపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసినా విపక్షాలు రాజకీయంగా అడ్డుతగళ్లడంతో వెనకడుగేస్తోంది ఇందువల్లే ఇప్పటికీ ఓటీటీలు హద్దుమీరి ప్రవర్తిస్తున్నాయి అయితే వీటిపై పూర్తిస్థాయి నిబంధనలు అమలు అయ్యేంత వరకు వీటిపై ప్రజలే పోరాడాల్సిన అవసరం ఉంది ఐసీ ఎయిట్ వన్ ఫోర్ ది కాందహార్ హైజాక్ లాంటి సినిమాల్లో అబద్దాలను హిందువులు ఎండగట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం వీటిని వ్యతిరేకించకుండా సైలెంట్ గా ఉండిపోతే మాత్రం దర్శకులు ఇటువంటి సినిమాలను మరిన్ని తీసే అవకాశం ఉంటుంది వీటిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తేనే కొద్దో గొప్ప భయం ఉంటుంది వారికి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు